మాసాపేటలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, మినరల్ వాటర్ ప్లాంట్, మెప్మా సిఆర్సీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎల్లవేళలా తాము పేదలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ పరిధిలోని మాసాపేట 2వ వార్డులో 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు, 34వ వార్డులో 80 లక్షల గడప గడప మరియు మున్సిపల్ నిధులతో పూర్తయిన సీసీ రోడ్లు, డ్రైనేజీల శిలాఫలకాలను మరియు 9 లక్షల నిధులతో సోలార్ మినరల్ వాటర్ ప్లాంట్, 9 లక్షల మెప్మా సిఆర్సీ భవన ప్రారంభాలను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాషా, కౌన్సిలర్లు సుగవాసి పద్మావతి, గూడూరు అమ్మాజీ తదితర నాయకులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. భారీ జనసందోహం మధ్య పండుగ వాతావరణంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను శ్రీకాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అహంభావం, అహంకారం, రౌడీయిజం లేకుండా సామరస్యంగా ఉంటూ మరింత బాధ్యతతో రాయచోటిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మాసాపేట ఒకప్పుడు ఎంతో వెనుకబడి ఉండేదని, జిల్లా కేంద్రం ఏర్పాటుతో 1 స్థానంలో ఉందన్నారు. జగన్ పాలనలో అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 100 పడకల ఆసుపత్రి, 4 అర్బన్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్ విస్తరణ, డైట్ మున్సిపల్ పార్కు, రైతు బజార్, క్రికెట్ స్టేడియం, నగరవనం, శిల్పారామంలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కరోనా సమయంలో ఎక్కడా భయపడకుండా ఆసుపత్రులలోకి వెళ్లి రోగులతో మమేకమయ్యి రోగులకు ధైర్యం కల్పించామని తెలిపారు. 30 లక్షల సొంత డబ్బులతో ఆనందయ్య మందును ఇంటింటా పంపిణీ చేసి ప్రజలకు తోడుగా ఉన్నామని, చంద్రబాబు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని తెలిపారు. సీఎం జగన్ 99% పైగా హామీలను నెరవేర్చారని ఈ సందర్భంగా తెలిపారు. మాసాపేట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మాసాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి స్థానిక కౌన్సిలర్లు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఒక రాజకీయ నాయకుడు ఇంటింటికి వచ్చినప్పుడు
అక్కడ అక్క చెల్లెళ్ళు ఏదైనా చిన్న కోరికపోయినప్పుడు తీర్చేటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. నేను గడపడంలో తిరుగుతున్నప్పుడు కొన్ని రోడ్లు ఇంపార్టెంట్ గురించి ఈ బిల్డింగ్ చాలా అవసరము అని అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాను. ఇల్లు తిరిగానమ్మా, మీ అన్న ఇల్లు కూడా వచ్చిన గడప గడప ప్రోగ్రామ్. అప్పుడు కొన్ని అడిగినవి కొన్ని సిమెంట్ రోడ్లు వేయగలిగినాం. ఈ బిల్డింగ్ చాలామంది కూడా అక్క చెల్లెలు అడిగారు, దీన్ని కూడా కంప్లీట్ చేశాను. ఇంకా మిగిలినటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో పెండింగ్ ఉండేవి కూడా ఖచ్చితంగా చేస్తానని మాట ఇస్తూ ఒక బాధ్యతగా ఒక మీ ఇంట్లో ఒక అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ఎలా ఉంటాడో అలాగ ఉండేటువంటి ఒక ప్రజాప్రతినిధిగా నేను ఉంటాను. ఎప్పుడు కూడా అహంభావం, అహంకారం, లేకపోతే ఒక రాజకీయాల్లో ఉండాలి కదా అని చెప్పి ఏమంటారు ఆ రౌడీయిజము, గ్యాంగులు మెయింటైన్ చేయడం అంటే ఎప్పుడు చేయకుండా సామరస్యంగా ఒక మధ్యతరగతి కుటుంబకులకు ఏ రకంగా అండగా ఉండాలో, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వచ్చినప్పుడు వాళ్ళ సమస్య ఏ రకంగా పరిష్కరించాలన్నటువంటి ఉద్దేశంతోనే పనిచేస్తానని మీకు అందరికీ మాటిస్తూ, అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేసుకుందాం. ఒకప్పుడు మాసాపేట అంటే అదేదో వెళ్ళేసినటువంటి ప్రాంతం, ఎవరు రావడానికి కూడా ఇది ఉండేది కాదు. ఆ బ్రిడ్జ్ పడిన తర్వాత మన కలెక్టర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఈరోజు మాసాపేట అంటే జిల్లాలోనే నెంబర్ వన్ ప్లేస్ వచ్చింది. అలాగా ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందుదాం, మన పిల్లల్ని బాగా చదివించుకోవడం దగ్గర నుంచి. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మా రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఏదైతే సంకల్పించాడో, పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఉండాలా, పేద ప్రజలు చదువుకుంటే ఫీజు రింబర్స్మెంట్ ఉండాలా, మైనార్టీలకు రిజర్వేషన్ ఉండాలా అని చెప్పి గొప్ప ఆలోచన చేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదే బాటలో నడుస్తున్నాడు ఈరోజు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మ ఒడి ఇవ్వాలి, బండ్లు బాగా స్కూళ్ళు నాడు నేడి కింద బాగా తయారు చేయాలి, హాస్పిటల్స్ అభివృద్ధి చెందించాలి అని చెప్పి ఈరోజు మన టౌన్ మన రాయచూటే తీసుకుంటే వంద పడకల ఆసుపత్రి దగ్గర నుంచి ఇక్కడ 4 అర్బనెన్స్ సెంటర్ దగ్గర నుంచి బస్టాండ్ ఆధునీకరణ దగ్గర నుంచి మన మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, రైతు బజార్ కానీ, అలాగే ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కువ అనుకుంటే ఈరోజు కలెక్టర్ స్థాయిలో ఉండడం వ్యక్తి కానీ, సిఐ ఆఫీస్ ఎక్కువ అనుకునేది ఎస్పీ ఆఫీసులు కానీ, ఇలాంటివి ఎన్నో చేసుకోగలిగినాం. కరోనా లాంటి పీరియడ్ 2 సంవత్సరాలు వచ్చింది. ఒక రాజకీయ నాయకుడు బాధ్యత ఎలా ఉండాలి అని అంటే, కరోనా అనేటువంటి మహమ్మారి వస్తే అందరూ భయపడి పరిగెత్తారనమాట, ఏ ఒక్కరూ బయటికి రాలేదు. ఈ రోజు మా ఓట్లు వేయండి అని చెప్పి స్టేజ్లు ఎక్కి అవివికి అరుస్తున్నారు. కరోనా సమయంలో ఎక్కడ భయపడకుండా మేము మా ప్రజాప్రతినిధులము హాస్పిటల్లో ఉన్నాం తల్లి, మా కుటుంబాలను కూడా వదిలి ఆ కష్టకాలంలో పేదవాళ్ళకు అన్నం వడ్డించే దగ్గర నుంచి, ప్యాకెట్లు చేసే దగ్గర నుంచి మేము హాస్పిటల్ కరోనా హాస్పిటల్ ఓపెన్ చేయించి ఆ హాస్పిటల్లో ఉన్నామమ్మా. ఈరోజు ఎన్నికలప్పుడు కాదు చేయాల్సిన మనిషి, పేద ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు అండగా నిలబడేవాడే మనిషి అమ్మ. అదే కాకుండా మీరు కుమారుడు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నాకు మందేవో తెలియదు, కరోనా అంటే ప్రపంచం అంతా మూసుకుపోయింది. ఆ టైంలో ఆనందయ్య మందు వస్తే కదా ఏదో కొంచెం మేలు జరుగుతుంది అని అంటే, మేము డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి 30 లక్షలు సొంతంగా ఇచ్చి ఇంటింటికి ఆనందయ్య మందులు కూడా పంపించేటువంటి బాధ్యత తీసుకున్నామమ్మా. అంటే మా మనసు ఎప్పుడు కూడా, మేము ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉండే పని చేస్తాం. గర్వంగా ఏ రోజు ఉండను, ఎప్పుడు కూడా ఉండం తల్లి. ప్రతిరోజు ప్రతి నిత్యం మీరు ఇచ్చేటువంటి బాధ్యతను గుర్తుపెట్టుకొని పేద ప్రజలు ఏది అడిగారు, వాళ్ళ కోరికను ఏ రకంగా చేయాలి అని చెప్పిన ఆలోచనతోనే ఖచ్చితంగా చేస్తాం తల్లి. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ అంటారు, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అంటారు, మీకు సిలిండర్లు ఇస్తామని అబద్ధాలు చెప్తారు. అంతకుముందు ఇట్లే చెప్పారమ్మా, డాక్టర్ ఉన్నాను మాఫీ చేస్తారని చెప్పి చేశారమ్మా ఎన్నికలప్పుడు చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి మేనిఫెస్టో పంపించానమ్మా, 2019లో మేనిఫెస్టోలో ఏమి చేశాడో 99% అమలు చేశాడమ్మా. ఈ రోజు ఆయన చెప్తాడు ఏం చేయగలుగుతారు, ఎన్నికల ముందు అయ్యి చెప్పినోడు చేస్తాడు. ఊరికి ఎన్నికల కోసం అయ్యి చేస్తాను, మీ గ్యారంటీలు, మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చెప్పి మీ ఆధార్ కార్డు తీసుకొని మోసం చేసిన వాళ్ళు నమ్మకండి అమ్మా. ఈరోజు నిజాయితీగా మేము చెప్తాం, ఈరోజు వచ్చినప్పుడు అక్క చెల్లెలు అడిగారక్క నాకు బంగ్లా మాకు ఇది కట్టిందన్న, మాకు మహిళలు కావాలని చెప్పి నెరవేర్చామమ్మా. అలాగే కొన్ని రోడ్లు వేయాలంటే నెరవేరుస్తాం. తప్పించుకొని పోయి చెప్పినటువంటి చెప్పి మళ్ళా ఎప్పుడో కనపడేటువంటి వ్యక్తులను కాదు, ఒక సాంసప్పుడుగా ప్రతి ఇంటికి వచ్చా, ప్రతి అక్క చెల్లెలకు దండం పెట్టా, ప్రతి ఇంటికి పేపర్ ఇచ్చిన, చెప్పినటువంటి సమస్యను సాధ్యమైన పరిష్కారం చేయడానికి కృషి చేస్తా. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఏది కూడా అహంభావం అన్నది లేకుండా మీకు ఏది అవసరమో, సామాన్యుడికి ఏది అవసరం అన్న దానిపైన ఖచ్చితంగా మీ ఆశీస్సులతో పనిచేస్తానని ఎల్లప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకుంటే అప్పటి నాయకులు మళ్ళీ చెప్పుకోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని మేము అందరినీ వేడుకుంటూ, ఎప్పుడు మీకు తోడు నీడగా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరి ఆశీర్వాదం మరొకసారి కోరుకుంటూ, ఏదైనా కూడా మీకు చేసే విధంగానే ఈ బిడ్డ ఉంటాడని తెలియజేస్తూ, ఇంతసేపు వెయిట్ చేసి ఇక్కడ ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్, డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700970100.